వెల్కమ్ బ్యాక్ టు తుపాకి ఫిల్మీ. ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రావు తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా జూన్ 16 ప్రేక్షకుల ముందుకు రాగా విడుదలైన మొదటి ఆట నుంచి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఒకవైపు కలెక్షన్లు భారీగా వస్తున్నా మరోవైపు ఆదిపురుష్ చుట్టూ కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్ కొన్ని డైలాగులను తొలగిస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మొదటిగా ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల హక్కులను యూవీ క్రియేషన్స్ దక్కించుకోవాలని చూసింది. కానీ అనూహ్యంగా రేసు నుంచి తప్పించుకుంది. ఆ వెంటనే ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 185 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అనంతరం ఈ మూవీ తెలుగు రైట్స్ ను నిర్మాత దిల్ రాజ్ కు అమ్మాలని చూసినా ఆయన మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తుంది. చివరికి నైజాం రైట్స్ తీసుకునేందుకు కూడా దిల్ రాజు ముందుకు రాలేదని సున్నితంగా తిరస్కరించాడట. అప్పటికే శాకుంతలం సినిమాతో సుమారు 30 కోట్ల వరకు నష్టాలు చవి చూసిన దిల్ రాజు మళ్లీ రిస్క్ చేయకూడదనే ఉద్దేశంతో ఆదిపురుష్ రైట్స్ ను తిరస్కరించారని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటిగా రిలీజ్ అయిన టీజర్ ద్వారా వచ్చిన రెస్పాన్స్ చూసే దిల్ రాజు ఆదిపురుష్ రేస్ నుంచి తప్పుకున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.